They're not very, you know, less team, you can say, because they're in the final. Yeah, we should consider that as well. And it's a game. Ramu sir, family under Nikuda, Vedika, Ravasu, Avani Tunamo. Gatti, Chapa, Lugotali. Kelikura, while the training is under the kind of main protection action in Maulo, Nintino, Namuji, Ramu sir, Mago, Maulo, while the Haliban Major Jarendi, Alanti, Anago, and a Genma Sataka Mahindi, Alayatanki, Panade, Sarki, Gananival, and Mitcho Chokalavali, match locally stake, Kabati, Manja, Okasimikara, than the Takatu and Hatmar and Chepkochu. Can you imagine that Asapa Takataru? It was out. Wow! What a place that is! One more chance! Good shot, Akada play Nanji. Lifty Chindu Mama, Kutindu, what a place again! Good pick up again by Aidapur. Wonderful play that is! Anna, Chana Chat Lothane, Oka Point Ralande. Chinna Vastale. అన్నా టీం పేరే బీటీమ్ అన్న మంచి టీం అన్న నేను బీటీమ్ ఎందుకు అంటే బి అంటే చిన్న టీం అంటే రెండేళ్ళు ఎక్కడ పోయినా అన్న ఇది చిన్నది కాదు పెద్దదని ప్రూవ్ చేస్తున్నాను టీం లేకపోయినా చిన్న అయిపోతాయి కూడా అన్న ఆట మాత్రమే ఎక్కువ తక్కువ ఉంటుంది ఛాన్స్ ఉంది సర్వీస్ వాళ్ళ చేతిలో ఉంది వండర్ఫుల్ సర్వీస్ అక్కడ ఏమన్నా లేపిండా గుడ్ ప్లేస్మెంట్ మనకు చాలా మంచి శుభ పరిమాణం అని చెప్పొచ్చు ఎందుకంటే ఆటలు ఎవరైతే ప్రోత్సాహం చేస్తారో అప్పుడు క్రీడాకారులకి మంచి అవకాశం ఉంటుంది అలాగే చూసి వాళ్ళకి చప్పట్లు కొడితే చాలు వాళ్ళ జీవితంలో చూపించే హ్యాపీ ఉంటుంది అది నిరూపిస్తానని చూస్తున్నా నేను ఇప్పుడు అలా నా కులజల్లా గట్టిగా ట్రై చేస్తా ఉంది ఎందుకంటే వాళ్ళు ఫైనల్కి వచ్చిన గుర్తిపోతానేటువంటి తక్కువ కాదు ఎందుకంటే వాళ్ళు కూడా విజేతలు కూడా ఎంకరేజ్ చేయాలి నా దృష్టిలో ఫైనల్ ఆడుతున్న వాళ్ళందరూ విజేతలే అన్న ఇక్కడ కూర్చున్నటువంటి మీ యొక్క గ్రామం కోసం ఆడుతున్నారు కాబట్టి మీ 100% ఇవ్వాలని ప్రతి ఒక్క క్రీడాకారుకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వీళ్ళ ఫిట్నెస్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అయినప్పుడు టీమ్ అండ్ కులచర్ల మార్నింగ్ నుంచి చాలా నిర్విరామ ఆడుతున్నారు ఇక్కడ స్టేజ్ ముందు ఉన్నటువంటి పిల్లలు కొద్దిగా పక్క జరగాలి చిన్న కెమెరాలు కొద్దిగా పక్క జరగాలి సంక్రాంతి కన్నా ఎక్కువ వచ్చింది భయ దీపావళి దసరా దీపాలు అని ఎందుకంటే వచ్చిన తర్వాత అన్ని పండుగలు ఒకటేసారి వచ్చిన ఇంతకుముందు జరిగిన టోర్నమెంట్స్ కానీ ఏ ఈవెంట్స్ జరిగినా కానీ గ్రామ పెద్దల సహకారం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు కూడా అది నిరూపించడం జరిగింది వాళ్ళు చదువు చదవండి చదువు ఆడతానికి పోతే పిల్లల్ని తింటారు క్రికెట్ ఆడికే పోతే అక్కడికే పోతే కానీ చెప్పలేం కొందరు పిల్లలలో మంచి టాలెంట్ ఉండి వాళ్ళు మన దేశానికి మన రాష్ట్రానికి కూడా ఆలోచన కాబట్టి తల్లిని ప్రోత్సాహనం చేయాలి ఎందుకంటే నాకు తెలుసు గోపాల్ పీటి గోపాల్ సార్ ఆధ్వర్యంలో దుచ్చంపల్లి నుంచి పిల్లలు చాలా మంది కూడా నేషనల్ టీమ్ తర్వాత దుచ్చంపల్లిలో అసలు స్పోర్ట్సే లేకుండా సరిగ్గా అట్లాగే దుచ్చంపల్లి గ్రామంలో నేషనల్ లెవెల్లో ఆడుకుంటున్నాడు చాలా సంతోషం గోపాల్ సార్ జరిగింది ధన్యవాదాలు గోపాల్ సార్ ముఖ్యంగా వి హావ్ టు అప్రిషియేట్ హిస్ కమెండబుల్ డెడికేషన్ టువర్డ్స్ మన ముత్తిరామ చాలా హోరాహోరీగా జరుగుతుంది మ్యాచ్ లెవెన్ టువల్వ్ అంటే సేమ్ ఆడుతున్నారు చాలా చక్కగా ఆడుతున్నారు ఫైనల్ జీట్లు అంటే ఇలా ఉండాలి ప్రైస్ తో జరుగు మీదేగా సెకండ్ హాఫ్ వచ్చింది వాళ్ళ యొక్క గ్రామం కోసం ఆడాలి ఈ మ్యాచ్ గట్టిగా ఆడి ప్రైజ్ గెలవాలని కోరుకుంటున్నాం చాలా చక్కని బ్లాక్
సూరి నుంచి చాలా అద్భుతంగా బ్లాక్ చేస్తున్నాడు సూరి. ధన్యవాదాలు గ్రామ పెద్దలకు అందరికీ మంచిగా క్రమశిక్షణతో వీక్షిస్తున్నందుకు. కెప్టెన్ శ్రీను కెప్టెన్ ముందుండి నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అలాగే ఎవరెక్కలేదు అక్కడ షాట్ పడితేనే వాలీబాల్ లో గెలుస్తాం కాబట్టి మంచి గేమ్ ఆడుతున్నాం ఇక్కడ మంచి ఆట ఆడుతున్నాం. వాలీబాల్ టోర్నీ ట్రోఫీ ఎత్త పోతా కదా ఖచ్చితంగా. మన పులచల్ నుంచి కూడా పద్రుడు లాంటి మంచి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి కత్తి పోటీ అనేది జరుగుతుంది. వావ్ చాలా బాగా ఆడారు బ్రదర్ వండర్ఫుల్ చే వావ్ అన్న ఒక పాయింట్ రావాలి. ప్రశాంత్ మంచి లిబ్రో ఉన్నాడు ప్రశాంత్. అబ్బాయి ఎవరనుకున్నావు నందం ఆనందం మన ఆర్గనైజర్ ఉన్నాడు వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఆదరం అందిస్తున్న గ్రామానికి ఇతను ఆటతోటి దానికి చాలా పవర్ ఉంటుంది. ఆ పవర్ ని వాళ్ళు చూస్తున్నారు వీరి చెట్లు. సార్ గారి యొక్క నాయకత్వంలో ఇక్కడున్నటువంటి ఎంపైర్ల టీం అనేటువంటి ఖచ్చితంగా ఫైనల్ వరకు తీసుకొచ్చారు. ఎలాంటి క్యాప్టెన్స్ కి ధన్యవాదాలు. అలాగే అలాంటి క్యాప్టెన్స్ ఉన్న వల్ల మరి తగపగా దగ్గర లేపారు కొట్టారు పక్క జరిగారు మళ్ళొకసారి లేపారు. అనుకోటి కూడా పక్కనోడు కొడుతూ ఉంటే నేను ఎంత గొప్పం నేను చూస్తాను నా దగ్గర నాకు రెండు చేతులు నేను ఆపుతా అన్నట్టు ఉంది. దానికి మందకు ఒక్కొక్కసారి ఇద్దరు లేచి అదే కొడుతుంటే ఆపాల్సింది ఎట్లని కూడా మనకి బాగా తెలుసు. సూపర్ అక్కడ కులచర్ల కూడా మంచి పోటీ జరుగుతుంది. పక్క ఫోర్ మ్యాచ్ జరుగుతుంది. వండర్ఫుల్ వండర్ఫుల్ మంచి నిద్రో ప్రశాంత్ ద్వారా అంటే ఒకసారి లిప్ బాగా రాకుండా అయింది టీమ్ కి మంచి ప్లస్ పాయింట్ అది. అట్లాంటి డిసిజన్ మేకింగ్ అనేది ప్రతి ఒక్క ప్లేయర్ కు ఉంటే చాలా చాలా పాయింట్ నిర్వహించగలుగుతాం మనము. అదే చేస్తున్నారు ప్రశాంత్ సూపర్ సూపర్. ఎందుకంటే ఇది కరెక్టా కాదా నీవే ఎంపైర్ అవ్వాలి నీవే ప్లేయర్ అవ్వాలి. వండర్ఫుల్ వండర్ఫుల్ సర్వీస్ అక్కడ ఇంతవరకు నేను చూశాను పిల్లల వాళ్ళు ఎలాంటి సర్వీస్ లేదు. చాలా మంచి సర్వీస్ ఐ హోప్ దే ఆల్సో గివ్ ఎ గుడ్ ఫైట్ ఫర్ ది హోమ్ గ్రౌండ్ టీమ్ బికాజ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ స్మాల్ టీమ్ ఆర్ ఎ బిగ్ టీమ్ దే హావ్ దేర్ గుడ్ సపోర్ట్. చెప్తున్నాడు అశోక్ భాయ్ నాకు ఏం గుర్తొస్తుందో తెలుసా మనం బాణాలు తీసుకపోయి పిల్లలకి గుడి చూసుకున్నాడు వెళ్తున్నారు ఇక్కడ చేస్తేనే కరెక్ట్ ఆ బాల్ని గుడి చూసుకుంటే అక్కడ ప్లేస్ లెవెల్ లేదు అంటున్నారు బాగా ఆడుతున్నారు. కానీ అలాగే కులచల టీం వాళ్ళు కూడా ఫైనల్ కి రావడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇద్దరికి వాళ్ళిద్దరు విజేతలే కాబట్టి ప్లేయర్లందరూ కూడా నేను విజేత ఆలోచనతో ఆడాలి అప్పుడే మీరు యొక్క 100% పెట్టి మంచి గేమ్ ఆడతారు మంచి గేమ్ ఆడతారు. ఏంటంటే బిర్యానీ కొంటే థమ్స్ అప్ ఫ్రీ వచ్చినట్టు. సో మంచి ఆట ఆడుతున్నారు ఇక్కడ ఇరుజంట ప్లేయర్స్. ఒక బాల్ కోసం మరొకరు మరొకరి కోసం ఒకరు అనేటువంటి ఒకరి కోసం ఒకరు అనేటువంటి కాన్సెప్ట్ నడుస్తూ ఉంది. అట్లాగే వాళ్ళ యొక్క గ్రామాన్ని పేరు నిలబెట్టాలి అనే ఒక ఖచ్చితమైనటువంటి కత్తితో ఖచ్చితంగా